విద్యుత్ బాదుడు 57,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు, రైతుల మెడకు వృత్తాలు. మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శృంగవరపు కోటలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నిరసన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు శృంగవరపు కోటలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్స్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో శృంగవరపు కోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బాలాజీ అప్పల రామ్ ప్రసాద్ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ, టారీఫ్ల కుదింపు, స్లాబుల మార్పు, ఫిక్స్డ్ ఛార్జీలు, అదనపు డిపాజిట్ల రూపంలో ఈ 4 ఏళ్ల జగన్ రెడ్డి ప్రభుత్వం 7 సార్లు విద్యుత్ ఛార్జీల వసూలు 57,000 కోట్ల రూపాయలు విద్యుత్ బాధుడు రాష్ట్ర ప్రజల మీద వేశారని, అదేవిధంగా రాష్ట్రంలో సుమారు 10 లక్షల ఎకరాల పంట భూములలో ఉన్న మోటార్లకు ఎంఓయూ స్మార్ట్ మీటర్లను పెట్టడం ద్వారా ఆయా భూ రైతుల మెడలకు వృత్తాలుగా తయారయ్యాయి. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నియోజకవర్గ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులు మరియు శృంగవరపు కోట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న అన్ని విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, గ్రామ కమిటీలు, ఇతర అనుబంధ కమిటీలు, వివిధ హోదాల్లో ఉన్న టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ, తెలుగుదేశం యువత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు. ముందు సాయిబాబు దొరికినంత బాగుంటుంది.